నిన్ను లాకప్ డెత్ ఎందుకు చేస్తారు? ఎందుకంటే నేను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కాబట్టి. వేరే అమ్మాయినా? అవును సావిత్రి, నేను అమ్మాయిని ప్రేమించాను. త్వరలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ విషయం నీకు చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, కానీ మీ సీఏ అంకుల్ని చూశాక భయపడి చెప్పలేకపోయాను. నేను నిన్ను ప్రేమించట్లేదంటే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను, కానీ ఎన్నాళ్ళు ఇలా లేని ప్రేమ నటించగలను? అందుకే ఈరోజు నిజం చెప్పాలనుకున్నాను. అమ్మాయి ఎవరు? అమ్మాయి చెప్పడం ఎందుకు? ఏదో ఒకరోజు చూపిస్తాను. కాదు, రేపే నేను చూడాలి. రేపా? ఏ ప్రాబ్లమా? ప్రాబ్లం అనేది ఏమీ లేదు. సరే, రేపు 5 వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాయి, అక్కడ చూపిస్తాను. సరే. ఒక్కడే వచ్చావు? ఆ అమ్మాయిని తీసుకురాలేదా? తను డైరెక్ట్ గా వచ్చేస్తాను అంది, అందుకే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, వచ్చిన తర్వాత పిలుస్తాను. సరే. సార్, మీరా? నేనే. మీరు ఈ టెంపుల్ కి దర్శనం చేసుకుందామని. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి సార్? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరు? నీ మూడో చెల్లెలు? మూడో చెల్లెలు. చూసావా, ఎంత కరెక్ట్ గా గెస్ చేశాను. దర్శనం చేసుకుందాం. నాది అయిపోయింది, మీరు వెళ్ళండి. అలాగే. అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, గోవింద గోవింద, హల్లెలూయా, అల్లా, ఆమెన్. ఏ సావిత్రి, వాత్నా. హాయ్ గోపి. హాయ్. ఇదేంటి? ఓహో, కాబోయే భార్య భర్తద్దరూ కలిసి గుడికొచ్చారనమాట, మధ్యలో మనం ఎందుకులే స్వామి? ఎక్కడ నీ లవర్? ఇప్పుడు వరకు ఇక్కడే ఉంది, నువ్వు రావటం లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది. అదిగో. అచ్చి బాబోయ్, ఇదేంటి? ఇటు సావిత్రిని ప్రేమించాడు కదా, మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడేంటి? అంటే ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను ఇలా వస్తా. బాబాయ్, నువ్వే. మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు, అదంతా పెద్ద నాటకం. అవునా? నీ మీదొట్టు. ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడు అనుకుంటున్నావు? ఎవరిని? అదిగో దాన్ని. ఎందుకు కొట్టావు? ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు కాదురా, చెల్లెలు. చెల్లెలా? అన్న చెల్లికి అక్రమ సంబంధం అంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయి. చేయకపోతే లాకప్ డెత్ చేస్తా. భావనా, అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. రా భావనా, సావిత్రిని పరిచయం చేస్తాను. వద్దులే, అదే నాకు కావాలి. ఏంటి? తను ఫీల్ అవుతుందేమోనని. ఫీల్ అవుతావని నాకేంటి? అచ్చి బాబోయ్, ఈడేంటి? సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని లవర్ అని చెప్పాడు, ఈ అమ్మాయి దగ్గర సావిత్రిని లవర్ అని చెప్తున్నాడు, ఈ అమ్మాయి ఇడు చెల్లెలు అని చెప్తున్నాడు. బాబాయ్, నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్. ఏంట్రా ప్రదక్షిణలు మానేసి ఆలోచిస్తున్నావు బాబాయ్? అసలు విషయం ఏంటంటే, గుర్తుందా, ప్రదక్షిణలు చే. ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటే ఇంకా గోపి గడి మ్యాటర్ ఏంది తేలుతుంది? స్వామి, గోపి చెప్పిందంతా అబద్ధమని, తను జోక్ చేస్తున్నాడని, తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి, నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. అచ్చి బాబోయ్, ఈ అమ్మాయి కూడా గోపి గారు ఎవరు కాదు కదా. ఓకే గోపి, నేను వెళ్ళొస్తాను. అలాగే. హాయ్ గోపి. ఓయ్, ఆ అమ్మాయి ఎవరు? సావిత్రికి చెల్లెలు.
అదే నా లవర్ కి చెల్లులు మరదల వరస అవుతుంది ఓకే బై బై అచ్చి బాబాయ్ ఈ అమ్మాయి కూడా గోపికి లవరనా కనీసం ఈ అమ్మాయి విషయంలోనే మనం బాబాయ్ దగ్గర నగ్గాలి హాయ్ ఎంతసేపైంది అచ్చి బాబాయ్ ఎరా ప్రదక్షిణలు అయిపోయాయా ప్రదక్షిణల సంగ తర్వాత ఆ గోపికి పేరు తగ్గట కృష్ణుల్లా చెలరకపోతాడు తెలుసా ఏం చేసాడు ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపికి లవరే గోపి ను ప్రేమిస్తున్న అమ్మాయి అమ్మాయే కింద ఉంటానంది రా పరిచయం చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూసాను వస్తాను బాయ్ బాయ్ ఆ ఏంటి అలా చూస్తున్నా అత్తమాని నన్ను కొట్టం కాదు నీకు దమ్ముంటే నీ పెద్దప్ప గోపికడి మీద చూపించు ఈసారి ఎందుకు కొట్టు ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెనా 100% అన్నా చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర 100 గుంజీళ్ళు తీ 100 గుంజీల ఇయాల అబేరే బాబే తీచ్చా చెప్పింది చెయ్ ఎలా 12 20 28 32 హాయ్ నువ్వా ఆ రోజు పార్క్ లో నా లవ్ షాట్ కొట్టావు కదా చెప్తాను నీ పని మా బాబాయ్ ఇక్కడే ఉన్నాడు తెలుసా ఏంటి ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా మరి జేబులో 2000 ఉంటే చెప్పు నీ కోపం నేను పోగొడతాను 2000 దేనికి గుళ్ళో చెప్తే బాగుంటదు బయటికి రా చెప్తాను ఆ గుళ్ళో చెప్తే బాగోదా 2000 అజ్జి బాబాయ్ పెద్ద కేసు ఏంట్రా కేసు అంటున్నావు బాబాయ్ ఆ ఎల్తను చూడు అది పెద్ద కేసులే అయ్యో బాబాయ్ ఎక్స్‌ప్రెస్ మార్తున్నాడు మళ్ళీ కొడతావా అలాగే అమ్మా కరెక్ట్ గా గెస్ చేసావు మళ్ళీ ఎందుకు కొట్టు ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే టోటల్ గా ఈ గుళ్ళో అందరా గోపి గారి చెల్లెలేనా